ఒక మహిళగా ఉండడం వలన శారీరక మానసిక సమస్యలనందు ఓర్పు సహనం వంటి ఆరోగ్య ప్రయోజనాలు కొంతమేర ఉండవచ్చు కానీ ఆ ఓర్పులు సహనాలు హార్మోన్ ఆధారిత తలనొప్పి వచ్చినప్పుడు భూతత్వంలో కూడా కనపడవు హార్మోన్ల అసమతుల్యత అనేది మైగ్రేన్లు మరియు దీర్ఘకాలిక తలనొప్పులకు ప్రధాన కారకంగా ఉంటుంది ఋతుచక్రం గర్భం దాల్చడం మరియు ఋతువిరతి సమయాలలో హార్మోన్ల స్థాయిలలో మార్పులు సంభవిస్తూ అసమతుల్యతకు లోనవుతూ ఉంటాయి ఈస్ట్రోజన్ హార్మోన్ ఋతుచక్రం మరియు గర్భధారణ సంబంధించిన అంశాలలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మరియు మెదడులో తలనొప్పి సంబంధిత రసాయనాలను సైతం నియంత్రిస్తుంది ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోయినప్పుడు క్రమంగా అది తలనొప్పికి దారితీస్తుంది దీనినే హార్మోనల్ హెడిక్స్ అని వ్యవహరిస్తారు ఈస్ట్రోజన్ మరియు ప్రొజిస్టరణ స్థాయిలలో అసాధారణ మార్పులు జరిగినప్పుడు ముఖ్యంగా రుతుచక్రానికి ముందు సమయాలలో హార్మోన్ల తలనొప్పులు సంభవించవచ్చు పెరిమినోపాజ్ అంటే నలభై పైన కలిగే ఋతువిరతి ముప్పయో దశకంలో కలగడం మరియు సాధారణ ఋతువిరతి సమయాలలో కూడా హార్మోన్ స్థాయిలలో మార్పుల కారణంగా కొందరు మహిళలు హార్మోన్ తలనొప్పులు ఎదుర్కోవడం జరుగుతుంది గర్భధారణ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడం జరుగుతుంది మరియు శిశువుకి జన్మనిచ్చిన తర్వాత వేగంగా స్థాయిలు పడిపోవడం జరుగుతుంది అందువల్ల గర్భధారణ సమయంలో మహిళలు తలనొప్పిని ఎదుర్కొనకపోయినా కూడా ప్రసవం తర్వాత కలిగి ఉండే సూచనలు ఉన్నాయి జనన నియంత్రణ మాత్రలు మరియు హార్మోన్ పునఃస్థాపన చికిత్స తీసుకోవడం కారణంగా హార్మోన్ స్థాయిలలో మార్పులు చోటు చేసుకోవడం మూలంగా హార్మోన్ల తలనొప్పికి దారి తీస్తుంది ఇతర కారణాలుగా శరీరానికి అవసరమైన సమయంలో భోజనం తీసుకోకపోవడం లేదా తీవ్రమైన వాసన లేదా ధ్వని అధిక నిద్ర లేదా నిద్రలేమి ఆందోళన ఒత్తిడి ఇతర మానసిక పరిస్థితులు తీవ్రమైన వాతావరణ మార్పులు మద్యపానం అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం ఎంఎస్టి సోయా ఉత్పత్తులు మొదలైనవిగా ఉన్నాయి హార్మోన్ల తలనొప్పి ప్రధాన లక్షణం తలనొప్పి లేదా పార్శ్వ తలనొప్పి ఈ తలనొప్పి అనుసరించే ఇతర లక్షణాలుగా వికారమైన ఆకలి వికారం జాయింట్ పెయిన్స్ మొటిమలు తక్కువ మూత్ర విసర్జన సమన్వయం లోపించడం చాక్లెట్ లేదా మద్యపానం మీదకు మనసు మెల్లడం మరియు మలబద్ధక సమస్యలుగా ఉన్నాయి సమయానుసారం పార్శ్వపు తలనొప్పి వలన బాధపడుతుంటే మీ ఋతుచక్రానికి చక్రానికి కొన్ని రోజుల ముందు నుండే ఈస్ట్రోజన్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చికిత్సను తీసుకోవచ్చు జన్ హార్మోన్ ఒక మాత్ర రూపంలో లేదా మీ చర్మంపై రుద్దేలా ఉండే ఒక జెల్ రూపంలో తీసుకోవచ్చు ఇబు ప్రొఫైన్ మరియు ట్రిప్టాన్స్ వంటి మందులు మైగ్రేన్ నిర్దిష్ట మందులుగా ఉన్నాయి ఇవి మైగ్రేన్ దాడి యొక్క తీవ్రతను తగ్గించగలవు పార్శ్వపు నొప్పి లేదా తలనొప్పి ప్రారంభమయ్యాక ఈ మందులను తీసుకోవాలి ముందుగా తీసుకోరాదు తరచుగా హార్మోన్ల తలనొప్పి ఎదుర్కొనే మహిళలు యాంటీ కన్వలెన్స్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ యాంటీ డిప్రెసెంట్స్ మరియు బీటా బ్లాకర్స్ వంటి మందులను రోజువారీ లేదా మీ రుతుచక్రం ముందు వైద్యుని సూచనల మేరకు పరీక్షల అనంతరం తీసుకోవాల్సి ఉంటుంది